నిన్న ఈవినింగ్ నా ఫేస్బుక్ మెసెంజర్కి ఒక మొబైల్ నంబర్ వచ్చి ఒక మ్యాటర్ వచ్చింది. భార్గవ్ అంట ఆ కుర్రోడి పేరు. వాళ్ళది కడప జిల్లా ఎర్రమాచుపల్లి. మైట్ బి ఇది కడప అవుట్స్కర్ట్స్లోనే కేఎస్ఆర్ఎం ఇంజనీరింగ్ కాలేజ్కి దగ్గరలో ఉంటుంది అనుకుంటారు ఈ ఊరు. అక్కడ నుండి ఆ బాబు పంపించిన మెసేజ్ నిజంగానే ఒక భావోద్వేగంతో కూడుకున్న మెసేజ్ పంపించారు తను. విషయం ఏంటి అని అంటే వాళ్ళ అమ్మ నాన్నగారు ఇద్దరు కూడా అగ్రిగోల్డ్ ఏజెంట్స్ అట. అయితే ఏజెంట్స్ అయితే వీ ఎవరైతే కట్టించుకున్నారో వాళ్ళ దగ్గర నుంచి ఫుల్ ప్రెజర్ అట పాపం. అంటే ఇంతకు ముందు నుండి కూడా మధ్యలో వాళ్ళ అమ్మగారికి ఆరోగ్యం బాగాలేకుండా పోవడం, మొన్న మళ్ళీ వచ్చి అడిగితే ప్రెజర్ భరించలేక తను సివియర్గా హెల్త్ మళ్ళీ నరాలు చిట్లిపోయినాయంట పాపం. ఈ నెల 10వ తేదీ కడప నుండి తిరుపతి స్విమ్స్ హాస్పిటల్కి తీసుకెళ్లారట. అక్కడ బెడ్లు లేవనంటే మళ్ళీ రమాదేవి హాస్పిటల్కి తీసుకెళ్లడం, అక్కడ 5 రోజులు పెట్టిన తర్వాత వాళ్ళు కావాల్సినంత దోచినట బాగానే. ఇంకా అఫ్ కోర్స్ హాస్పిటల్ ఎలా ఉంటాయో తెలుసు కదా. వాళ్ళ అమ్మగారు చనిపోయారట పాపం ఈ నెల 15వ తేదీ. ఐఎమ్ సారీ బాబు, వాళ్ళ అమ్మగారు చనిపోయారట. అతని పేరు భార్గవ్. అయితే తను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఫైనల్గా మా అమ్మగారి లాంటి ఇటువంటి బాధ ఇటువంటి కష్టం ఇంకొకరికి రాకుండా ఉండాలి అని అంటే ప్రభుత్వం స్పందించమని చెప్పండి అన్న. మేమెంత బాధపడుతున్నామో మాకు తెలుసు. అంటే ఒక మరణాన్ని రాష్ట్రం మొత్తం జనరలైజ్ చేసి మాట్లాడితే మరణం ఏమైనా చిన్నగా అవుతుందేమో, కానీ భార్గవ్ అనే కుర్రాడి ప్లేస్లో ఉండి ఎవరైనా ఆలోచిస్తే వాళ్ళ తల్లి మరణం ఎంత పెయిన్ అన్నది ఎవరైనా అర్థం చేసుకోగలుగుతారు. ఓవరాల్గా ఏంటి అని అంటే తను ప్రభుత్వానికి స్పందించే విధంగా ఎక్కువ స్ప్రెడ్ అవ్వాలి, ఎక్కువ చర్చించాలి అని అంటున్నారు. బట్ ఆఫ్కోర్స్ నిజమే, ఎందుకనంటే అగ్రిగోల్డ్ డబ్బులు కట్టిన వాళ్ళే బాధితులు కాదు, డబ్బులు కట్టించిన ఏజెంట్స్ కూడా బాధితులే పాపం ఇందులో. ఎందుకు అనంటే మనిషి సహజ లక్షణం ఏంటి అంటే ఆశపడడం. అది ఒక ఉద్యోగం వస్తుందని ఇంత కమిషన్ వస్తుంది అన్నప్పుడు ఏదైనా మనిషి దానికి ఆశపడడం సర్వసాధారణం. సో అలా మోసపోయిన వాళ్ళు, ఊర్లిసిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, చనిపోయిన వాళ్ళు ఉన్నారు, ఇలా ప్రెజర్ లేక భరించలేక చనిపోయిన వాళ్ళు ఉన్నారు, ప్లస్ సుసైడ్ చేసుకుని చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో గత ప్రభుత్వం అన్నది చాలా నెగ్లెక్ట్ చేసింది. ఎంత నెగ్లెక్ట్ చేసింది అనేది నేను 7 మంత్స్ క్రితమే చాలా డీటెయిల్డ్ వీడియో కూడా పెట్టాను. ఈ డిస్క్రిప్షన్లో ఉంటుంది చూడండి, ఈ వీడియో డిస్క్రిప్షన్లో చాలా డీటెయిల్డ్ వ్యూ పెట్టాను ప్రభుత్వం ఎలా నిర్లక్ష్యం చేసింది ఈ సమస్యను అని. ఆ తర్వాత ఏం చేసిందంటే కొత్తగా వచ్చిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దీని మీద ఒక రివ్యూ చేసిండ్రు. సో ఆ విషయం ఇంకా వీళ్ళకు చేరినట్లు లేదు. ఎవరైనా మీ చుట్టూ ఉన్న బాధితులు కానీ లేకుంటే ఏజెంట్లు కానీ ఉన్నా దయచేసి మీరు కూడా పంచుకోండి. ఎవరైనా బాధితులు ఉన్నా ఏజెంట్ల మీద ప్రెజర్ చేస్తే వాళ్ళు కట్టే పరిస్థితి లేదు, ప్రభుత్వమే కట్టాలి. వారం రోజుల కిందట ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసి చెప్పారు. నేను అప్పుడు వీడియోలు కూడా చెప్పాను ఏమని, 1182 కోట్ల రూపాయలు కనుక కడితే, ఐ మీన్ ప్రభుత్వం పే చేయగలిగితే దాదాపు 13 లక్షల మంది చేంజ్ దగ్గర 20,000 లోపల డిపాజిటర్స్ ఉన్నారు. 20,000 కానీ అంతకంటే తక్కువ ఉన్నవాళ్ళు. సో మ్యాక్సిమం చాలామందికి రిలీఫ్ దొరుకుతుంది అని. సో అందుకు ముఖ్యమంత్రి గారు కూడా 1150 కోట్ల రూపాయలు కట్టడానికి సిద్ధపడ్డారు అని. ఆ ఫైల్ ఇప్పుడు హోమ్ సెక్రటరీ గారి దగ్గర ఉంది, ఆ లిస్టు ఫైనలైజ్ చేసేది అని చెప్పి ప్రభుత్వం కూడా చెప్పింది. ఇదంతా కూడా కింది స్థాయికి చేరినట్లేదు. ఒకవేళ ఎవరైనా ఉంటే మీ పక్కన డిస్కస్ చేయండి. ముందు ప్రభుత్వం వెళ్తూ 250 కోట్ల రూపాయలు దీనికి కేటాయించింది. 250 కోట్లు కేటాయించి అగ్రిగోల్డ్ ఆస్తులు ఏవైతే కోర్టు పరిధిలో లేకుండా కొంచెం క్లియర్గా ఉన్నాయో, అంటే ఐ మీన్ అమ్మకానికి క్లియర్గా ఉన్నాయో, ఆ అమ్మకం ద్వారా వచ్చిన డబ్బులు, పోయిన ప్రభుత్వం 250 కోట్లు కేటాయించిన ఆ డబ్బులు, ఇప్పుడు ప్రభుత్వం ఇంకేమైనా కొంచెం ఇంకేమైనా అడిషనల్గా అవసరమే పే చేస్తే ఇంతవరకు అయినా క్లియర్ చేయొచ్చు. మొత్తం పే చేయాలి అనుకుంటే దాదాపు 3900 కోట్లు ఏమో ఉన్నట్లుంది ఆంధ్రప్రదేశ్లో. సో ఎక్కువ ఇన్వెస్టర్స్ ఎక్కువ మంది ఉన్నారు, అది క్లియర్ చేయాలి అంటే మైట్ బి అగ్రికల్చర్ ఆస్తులు కూడా ఉన్నాయి, అది కొంచెం టైం పట్టినా కూడా ఈ పేదలకు ఈ పాపం వీళ్ళు ఇలా ఇబ్బంది పడే వాళ్ళని చాలామందిని క్లియర్ చేసేయచ్చు. సో దయచేసి ఎవరైనా ఇలా ప్రెజర్ చేసే వాళ్ళు ఉంటే చేయకండి. ఆ ఏజెంట్లు ఏమీ చేయలేరు అండ్ ప్రభుత్వం స్పందించింది. మైట్ బి ఆగస్టు వరకు ఏమో సమయం కూడా అడిగింది. మీరెవరైనా మీ పక్కన వాళ్ళు ఉంటే చర్చించండి. ఈ భార్గవ్ లాంటి వాళ్ళ బాధ, వాళ్ళ అమ్మగారు పడ్డటువంటి బాధ, ఆ ఫ్యామిలీకి వచ్చిన నష్టం కష్టం
మరో కుటుంబానికి రాకుండా చూడడంలో మన వంతు పాత్ర ఏమైనా పోషించగలమేమో ఆలోచించి కనీసం ధైర్యం చెప్పండి ఏజెంట్లకి, అండ్ బాధితులకు కూడా ముఖ్యంగా ధైర్యం చెప్పండి. వాళ్ళ డబ్బు వచ్చే అవకాశాలు మెండుగానే ఉన్నాయని చెప్పండి. ఒకవేళ రాకపోతే బాధ్యత గల పౌరులుగా మనం ప్రశ్నించడానికి, అవసరమైతే రోడ్ల మీదకి వచ్చి తిరగబడడానికి కూడా సిద్ధంగానే ఉన్న మెసేజ్ వాళ్ళకి ఇచ్చి ధైర్యం ఇవ్వండి. ఆ ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. థ్యాంక్ యూ. For more videos, please subscribe your channel.